తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని డిహెచ్ శ్రీనివాసరావు ఖండించారు. లాక్డౌన్ పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ ఉండబోవని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిహెచ్ తెలిపారు. తెలంగాణలో లాక్డౌన్ అంటూ వస్తున్నటువంటి పుకార్లకు సంబంధించి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఒక వివరణ ఇచ్చారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, జనవరి చివరిలో తెలంగాణలో లాక్డౌన్ ఉంటుందని చెప్పి తను చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదు. ఈ వార్తల్ని నేను ఖండిస్తున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా వెళ్ళి అని చెప్పి కూడా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. అలాగే ఒమిక్రాన్ గాని ఇటు థర్డ్ వేవ్ గాని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉంది. ఇటు ఆరోగ్య శాఖలో కూడా పూర్తిగా సంసిద్ధత చేసి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాష్ట్రంలో కర్ఫ్యూ కానివ్వండి, లాక్డౌన్ కానీ ఉండబోమని ఇది వరకే నేను చెప్పాను. ఆ విషయం మీద నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. నా మాటల్ని వక్రీకరించే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఇదే హెచ్చరిక నేను అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చారు శివ. ఇప్పటికే ఇటు ప్రభుత్వం పరంగా కానివ్వండి, అటు అంటే నేను పర్సనల్ గా కూడా ఎక్కడ కూడా అటు మంత్రి గాని నేను కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు, వ్యాఖ్యలను ఖండిస్తున్నానని కూడా చెప్పారు శివ. రైట్ రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.